రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్న ముఖ్యమంత్రి, నాణ్యమైన ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా ఇస్తున్నామన్న కేసీఆర్, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పంపిణీ చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ధర్నాలు, కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తుందన్న మురళీధర్రావు, భూ విజ్ఞాన శాస్త్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉందన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఖనిజాల అన్వేషణలో జియో సైంటిస్టుల పాత్ర ఎనలేనిదని కితాబు, మణిపూర్ అంశంపై చర్చకు సిద్ధమని లోక్సభలో కేంద్రం ప్రకటన, దేశ ప్రజల వాస్తవాలు తెలుసుకోవటం ముఖ్యమన్న హోంమంత్రి అమిత్ షా, రుణ వసూళ్ల విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని బ్యాంకులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హితవు, బ్యాంకులకు తగు సూచనలు చేసినట్లు పార్లమెంటులో వెల్లడి, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద గత 3 ఏళ్లలో 28 లక్షల మంది యువకులకు నైపుణ్య శిక్షణ ఇచ్చామన్న కేంద్ర ప్రభుత్వం, పార్లమెంటులో వివరాలు వెల్లడించిన ధర్మేంద్ర ప్రధాన్, వర్షాలతో దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మతు చేయాలన్న వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశం, ఈపీఎఫ్ వడ్డీ రేటు ఖరారు, గత ఆర్థిక సంవత్సరానికి గాను 8.15% వడ్డీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం, కాచిగూడ రైల్వే స్టేషన్లో రెస్టారెంట్ ఆన్ వీల్స్ ప్రారంభం, తెలంగాణలో ఇదే తొలి రెస్టారెంట్ అన్న దక్షిణ మధ్య రైల్వే, నేటి నుంచి రాష్ట్రపతి 3 రోజుల ఒడిశా పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న ద్రౌపది ముర్ము, రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీజన్లో 18% అధికంగా నమోదైన వర్షపాతం, వివరాలు వెల్లడించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం, పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావాన్ని పరిశీలించాలన్న తెలంగాణ ప్రాజెక్ట్ అథారిటీ కేంద్ర జలసంఘానికి లేఖ, పాఠశాలల పనివేళలు మార్చుతూ విద్యాశాఖ కీలక నిర్ణయం, ఇకపై ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 9:30 ప్రారంభం, పాలమూరు ఎత్తిపోతల పథకానికి అనుమతులు ఇవ్వాలని కేంద్ర పర్యావరణ శాఖను కోరిన తెలంగాణ ప్రభుత్వం, ప్రత్యేక నివేదిక సమర్పించిన ఈఎన్సీ మురళీధర్, విఆర్ఏలను సూపర్ న్యూమరీ పోస్టుల్లో సర్దుబాటు చేస్తూ సర్కారు జీవో, విద్యార్హత ఆధారంగా 3 కేటగిరీల్లో సర్దుబాటు, 16,758 మందికి పే స్కేల్ వర్తింపు, ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన విఆర్ఏ సంఘాల నేతలు, 3 కోట్ల రూపాయల విలువైన టమాటా పండించిన రైతుకు కేసీఆర్ అభినందన, వినూత్నంగా ఆలోచిస్తేనే పంటల సాగు లాభదాయకమన్న సీఎం, మరో 3 రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, పలు జిల్లాలకు రెడ్ ఆరెంజ్ అలర్ట్ జారీ, అప్రమత్తంగా ఉండాలన్న హైదరాబాద్ వాతావరణ కేంద్రం, భారత్ వెస్టిండీస్ 2 టెస్టు డ్రా, 1-0 సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా, మహమ్మద్ సిరాజ్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు, టెస్టుల్లో తొలిసారి ఈ ఘనత దక్కించుకున్న హైదరాబాద్ పేసర్.